రామతీర్థం ఘటనపై బాధితులను వెంటనే శిక్షించాలని కడప జిల్లా పులివెందుల్లో బీజేపీ నాయకులు హిందూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పులివెందుల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ హిందువుల ఆలయాల్లో ఘటన జరిగిన వెంటనే నిందితులను శిక్షించినట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని రామతీర్థం పరిశీలించడానికి రెండు పార్టీలను అనుమతించి రాష్ట్ర అధ్యక్షుని అరెస్టు చేశారని గతంలో చంద్రబాబు నాయుడు రాజధానిలో ముప్పై దేవాలయాలను కూల్చివేశారని మసీదుకు వెళ్లి టోపీ పెట్టుకుని అక్కడ పాల్గొనడం జరిగిందని క్రిస్టియన్ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగిందని ఆయన ఈ రోజు హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్నారని ఇటీవల హిందూ దేవాలయాలపై నూట సంఘటనలు జరిగాయని మూడు నెలల నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సీఎం ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకుండా దీనిపై చర్యలు తీసుకుని వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు రెండు పార్టీలకు అనుమతి అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ మొదటగా రెడ్డి గారిని అక్కడికి అనుమతించడం రెండవసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అనుమతించడం నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తే నిర్లక్ష్య జన నిర్దాక్షిణ్యంగా అడ్డగించడం అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఈరోజు హిందువులంతా ఆక్రోశంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎటువైపు వెళ్తోంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేక తప్పులు రాజధానిలో దాదాపు విజయవాడలో దాదాపు ముప్పై దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆయన మసీదులోకి వెళ్తే టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందుల్లో మాట్లాడడం కలవడం జరిగింది అదేవిధంగా ప్రార్థనా మందిరాల్లో అయితే చర్చిలలోకి వెళ్ళి క్రిస్టియన్ సోదరులతో పాటు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది ఈరోజు పునరావృతం అవుతున్నా చూస్తూ ఊరుకున్నారు దాదాపు నూట నలభై సంఘటనలు జరిగితే నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని గతంలో ఏం చేశారు మీరు దాదాపు మూడు నెలల నుంచి ఈ దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక పక్షాన వహించకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి మీరు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి మీరు ఈరోజు తలెత్తారు మీరు చేశారు కాబట్టి మీరు వెంటనే చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని ఈరోజు హిందూ జేఏసీ ఈరోజు పులివెందులో హిందూ జేఏసీ వారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది